సర్వోదయ మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కార్పొరేటర్ దాసం అభినవ భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో వైద్య సిబ్బందికి మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. మేడారంలో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి 30 లక్షల రూపాయల విలువైన మాస్కులు శానిటైజర్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత అందించారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు దాతలు ముందుకు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. మేడారం జాతరలో ఈ మెడికల్ సామాగ్రిని ఎక్కడ అవసరం ఉందో తెలుసుకొని అక్కడికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహానగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ వాసుచంద్ర, డిహెచ్ఎంఓ లలితాదేవి పాల్గొన్నారు. ఈరోజు మనకి సర్వోదయ ఎన్జిఓ తరఫున మన స్థానిక ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు అభినవ్ భాస్కర్ గారు వాళ్ళ కోఆపరేషన్తో మనకి ఈరోజు ఒక 1000 పల్సాక్సిమీటర్స్, అదేవిధంగా 4500 పీపీఈ కిట్స్, టోటల్గా అరౌండ్ 30 లాక్స్ వస్తున్న మనకి మెడికల్ ఎక్విప్మెంట్ అనేది ఈరోజు మనకి మన జిల్లాలోని యూపీహెచ్సీస్ అదేవిధంగా పిహెచ్సీస్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మనకి ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో దీనికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీన్ని మనము ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం ఖచ్చితంగా యూజ్ చేసుకునే విధంగా ఈ కోవిడ్ సమయంలో ఇవి మనకి డిపార్ట్మెంట్కి కూడా ఎంతగానో ఉపయోగపడతాయని తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కోవిడ్ క్లిష్ట పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని అనేక దేశాలను కుదిపేసినటువంటి సందర్భంలో ఇటు ప్రభుత్వాలు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మానవీయ కోణాన్ని చాటినటువంటి అనేక సంస్థలలో ఒకటి సర్వోదయ స్వచ్ఛంద సంస్థ. మరి ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి ఒక 1000 ఆక్సోమీటర్లు, 4500 పీపీ కిట్స్ మరి అందజేయటం జరిగింది. దీని విలువ సుమారు 30 లక్షల పై చెల్లు. కాబట్టి ఈ సందర్భంగా సర్వోదయ